నోరే లెగుస్తుంది కానీ నాగార్జున గారికి డోరేమని లెగుస్తుంది అనుకుంటున్నావా? అమ్మో వామో అత్తయ్య, ఏమన్నా బుద్ధి ఉందనికి? ఇప్పుడు నేనేమన్నానని ఓ అంతలా కోపం తెచ్చుకుంటున్నాను ఓ? ఏమండి కోపం తెచ్చుకుంటే? కోపమే వస్తుంది కానీ కుక్క కొల వస్తుంది. కొడమక్క దానికి చెప్పండి మీరేనా? ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య, కాస్త బుద్ధన్నా ఉండాలి నీకు. హలో, ఏంటి? నాకు బుద్ధి బాగానే ఉంది, ఎక్కువ మాట్లాడుకో. నిన్నటికి నిన్నే ఎలమంచిలో ఆడారు ఆనంద్ కుమార్ గారితో ఫోన్ లో మాట్లాడా. అవునా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఫోన్ లో మాట్లాడా. పవర్ రాంగ్ నెంబర్ పెట్టేయమన్నారు. రాంగ్ నెంబర్ పెట్టే మనకి ఇంటికి వచ్చి భోజనం పెడతారు అనుకుంటున్నావే? హలో, నా ఫేస్ గురించి బాగానే మాట్లాడుతున్నావు, నీ ఫేస్ గురించి చెప్పు జనాలకి. నా ఫేస్ కేమే, చాలా అందంగా ఉంది. అందంగా ఉందా లేదా? నీ ఫేస్ గురించి చెప్పు మరి. ఏమన్నారు నువ్వు వస్తుంటే? అందరు నేను వస్తుంటే ఏమన్నారో తెలుసా? అక్కడ కార్ దిగి వస్తుంటే ఇక్కడ కుర్రోళ్ళు అందరూ నన్ను చూసి అబ్బా తన్మయ్ ఎంత అందంగా ఉన్నావో అన్నారు తెలుసా? అబ్బా అబ్బా తన్మయ్ ఎంత మందంగా మేకప్ వేసింది అని అంటారు వాళ్ళంతా. అందంగా ఉన్నావు కాదు. ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? అక్కడికక్కడ ఆడారి ఆనంద్ కుమార్ గారు నన్ను చూసి వాళ్ళందరూ నన్ను చూసి ఏమన్నారో తెలుసా? అబ్బా ఆత్రేయపురం పూతరేకలో తెల్లగా ఉంది అమ్మాయి అన్నారు. ఒకసారి మేకప్ తీసుకున్నప్పుడు వాళ్ళకి అనకాపల్లి నల్లగా ఉంటావు అన్న విషయం అర్థమవుతుంది. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య నా గురించి నువ్వు? అసలు తెలుగులో మాట్లాడుతున్నా, నీకేమన్నా డౌటా? డౌటే సర్లే కానత్తయ్య, గొడవలు అన్నాక చాలా గొడవలు పడుతూనే ఉంటాము. అంతేగా అది పక్కన పెట్టేసాయి. ఇక్కడికి వచ్చిన కుర్రోళ్ళందరికీ మన ప్రోగ్రామ్ చూసి సక్సెస్ఫుల్ చేయాలని ఒక గోల్ ఉంది. అయ్యో తప్పకుండా. బాలు రైడర్స్ బాలు గారికి డాన్సులతో అరిపించాలని ఇంకొక గోల్ ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి కుర్రాళ్ళకి వాళ్ళ ఊపేట ప్రసన్నంగా చూపించాలని ఒక గోల్ ఉంది. అంతేనా? ఒక్కసారి చూసావా? అంతే అండి. అంతే అంతే. సో ఇంత మందికి అన్ని గోల్స్ ఉన్నప్పుడు నీ మొహానికి ఒక గోల్ అంటే ఏమైనా నేర్చిందా? హలో, నా గోల్స్ గురించి నువ్వు ఎక్కువ మాట్లాడు. ఏముంది నీకు గోల్? హలో, బోల్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్ పంచాలని చెప్పి బాలు రెడ్డర్స్ గారికి, ప్రతి సంవత్సరం ఇంత గొప్ప ప్రోగ్రామ్ నిర్వహించాలని ఆడార్ ఆనంద్ కుమార్ గారికి గోల్స్ ఉన్నట్టే నాకు పెద్ద గది ఉండాలి. ఆ గది నిండా ఏసీ ఉండాలి. ఆ ఏసీ గదిలో బోల్డ్ డబ్బులు ఉండాలి, అందులో నేను ఒక్కదాన్నే ఉండాలి. ఈ రోడ్డు ఏటీఎం మిషన్ సెక్యూరిటీ గార్డ్ గా ఉండాలి, అన్ని వస్తాయి. పిచ్చా పైతేవా నీకేమన్నా? సర్లే అత్తయ్య పక్కన పెట్టిట్రా. అత్త గొడవలు అనకి 1,25,000 గొడవలు వస్తూ ఉంటాయి. నాకు ఒక చిన్న డౌట్ అత్తయ్య. ఏంటది? మరి నా ఫ్రెండ్ కి, నా ఫ్రెండ్ చూడటానికి నల్లగా ఉంటుంది. అబ్బో నీ ఫ్రెండ్ నల్లగా ఉంటది? వాళ్ళ మొగుడు కూడా నల్లగా ఉంటాడు. వాళ్ళ మొగుడు కూడా నల్లగా ఉంటాడు. కానీ వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకు మాత్రం నాలుగా తెల్లగా పుట్టాడు అత్తయ్య. అదే నా డౌట్. అదేనా? ఏమంటే విన్నారా, వాళ్ళ ఫ్రెండ్ నల్లగా ఉంటుందంట, వాళ్ళ ఫ్రెండ్ భర్త నల్లగా ఉంటాడంట, వాళ్ళకి పుట్టిన కొడుకు తెల్లగా పుట్టాడంట. ఇంట్లో పెత్తనం ఎవరిదమ్మా? మా ఫ్రెండ్దే. పెత్తనం వాళ్ళ ఫ్రెండ్ అయినప్పుడు విత్తనం ఎవరిదైతే మనకి ఎందుకండి? అత్తయ్య చెప్పండి. బాగా మాట్లాడారు. మరి అలా అమ్మ పోతే మనం తగులుకుంటారు.